हाय अंडी, वेलकम टू तेलुगु सिटिजन चैनल। करोना वायरस प्रपंचा गजगजलाड़ना एकैक व्याधि कोविड 19 करोना वायरस। सो दीन गुरिंची खच्चितंगा अंदर तेलुसुकोवाली। सो प्रेजेंट ई रोज की आंध्रप्रदेश परिस्थिति ये विधंगा उंदी, ये विधंगा अप्रोच अवडं वल्ल दीन क्यूर चेसुकोवच्चु लेदा दगलिकि राकुंडा चेयोच्चु अनि ओक नालुगु मातलु दीन गुरिंची तेलुसुकुंदां। सो इप्पुडु देश मोत्तं मीदगा एमनिपिस्तुंदंटे, मोदटि लक्ष केसुलु नमोदवडानिकि 110 रोजुलु पडिते, తర్వాత 9 లక్షల కేసులు నమోదవడానికి 58 రోజులు మాత్రమే పట్టింది। అంటే ఎంత విస్తృతంగా ఈ వ్యాధి అనేది వ్యాపిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు। సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని నివారించడానికి చాలా మంచి మంచి వినూత్న కార్యక్రమాలతోటి ముందుకు వెళ్తుంది। సో దాని గురించి మనం నాలుగు మాటలు తెలుసుకోవడం వల్ల మన గ్రామాల్లో మనకు ఎదురైనప్పుడు ఎలా దీన్ని మనం ఫేస్ చేయాలో తెలుసుకోవచ్చు। సో మొదటగా ప్రతి గ్రామంలో కూడా ट्रेसिंग टीम अनेम एर्पट जी खचिताली एंकंटे मन के इबंधना आम मन अप्रोच वाल मनजी दाने सालव चुस्कुस्तु। सो ट्रेसिंग टीम आ ग्राम पंचायती कार्यदर्शी अट्लागे एएनएम अट्लागे महिला पुलिस अट्लागे वालंटीर वीर नलुगुरु तो कल ट्रेसिंग टीम आंध्रप्रदेश प्रभुत्वं एर्पट जी। सो वीलो ग्रामाल्लो एवरन्ना कोत्तगा वच्चिना ఎవరకన్నా బాగలేకపోయినా గానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు। ఒకవేళ మీ దగ్గర రావడం లేదైనా గానీ మీరు వీళ్ళని అప్రోచ్ అవడం వల్ల మీరు దాని తగ్గట్టు వ్యాధి నివారణకు జాగ్రత్తలు తీసుకోవచ్చు। సో అట్లాగే ప్రెజెంట్ వాలంటీర్ ఆశా వర్కరు అట్లాగే ఏఎన్ఎం కలిసి రోజుకి 10 నుంచి 30 ఇళ్ళ మధ్య సర్వే చేస్తున్నారు। అంటే ఆ ఇంట్లో ఏమన్నా కోల్డ్ ఉందా, కాఫ్ ఉందా, ఫీవర్ ఉందా, దగ్గు జలుబు జ్వరం ఏమన్నా ఉందా అని చెక్ చేస్తూ ఉంటారు। ఉంటే వాళ్ళకి టెస్టింగ్ కూడా చేస్తూ ఉన్నారు। सो और दर लेटना यानी नीकेदना जल जब धर उ वाल अप्रोच वाल त्वर मन नये चुस्कान वीलुटे। सो अट्ला टेस्ट इंतक मुझे करोना वैरस सोकते वाली हास्पिटल उच्च जरिए। सो इत चाल मंदिर ज्वरम मुंकर तरवा अल्लाक ముందులో చెక్ చేసి పంపిస్తారు అని కొద్దిగా భయపడుతుండే వాళ్ళు ముందు తీసుకెళ్తారేమో ఇంట్లోంచి అని। సో ఇప్పుడు ప్రభుత్వం దానికి కూడా మంచి ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది। సో ఒకవేళ మనకి కరోనా పాజిటివ్ వచ్చినా గానీ మన ఇంట్లో ఉండేదానికి సెపరేట్ గా ఫెసిలిటీస్ ఉన్నట్లయితే మనం ఇంట్లోనే ఉండి కూడా ప్రభుత్వం అందించే మెడిసిన్స్ ద్వారా మనం ఈ వ్యాధిని నయం చేసుకోవచ్చు ఒకవేళ వచ్చినట్లయితే। ఒకవేళ మనకి ఇంట్లో సరైన ఫెసిలిటీస్ లేకపోతే, లేదంటే నాకు ఇంట్లో సరైన ఫెసిలిటీస్ లేకుండడానికి అంటే వాళ్ళు మనల్ని హాస్పిటల్ కి తీసుకెళ్లి అక్కడ దానికి తగ్గట్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది। సో ఇంకొకటి ఏంటంటే టెస్టింగ్స్ కూడా చాలా మారిపోయాయి। ఫస్ట్ స్వాబ్ టెస్ట్ వచ్చింది। ఈ స్వాబ్ టెస్ట్ ఏంటంటే అది మన ముక్కు గాని నోరులో గాని రిపోర్ట్ తీసుకొని దాన్ని ల్యాబ్ పంపించి టెస్ట్ చేసేవాళ్ళు। దీనికి నియర్లీ 10 టు 15 డేస్ పట్టేది। సో తర్వాత ర్యాపిడ్ టెస్ట్ వచ్చింది బ్లడ్, దీంట్లో ఏంటంటే బ్లడ్ ఏల్ దగ్గర బ్లడ్ తీసుకొని ఎమ్మటనే ఒక 5 టు 10 మినిట్స్ రిపోర్ట్ చేయడం జరిగింది। తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళీ స్వాబ్ టెస్ట్ వచ్చింది। ఈ స్వాబ్ టెస్ట్ లో ఏందంటే ఇది కూడా 5 టు 10 మినిట్స్ లో రిపోర్ట్ అవడం జరుగుతుంది। సో కాకపోతే ఇక్కడ బ్లడ్ తీసుకోరు, మన నోస్ లో తీసుకొని చెమ్మ తీసుకొని దాని ద్వారా 5 టు 10 మినిట్స్ లో కూడా రిపోర్ట్ చెప్పడం జరుగుతుంది। సో ఇది చాలా ఈజీ ప్రాసెస్, చాలా త్వరగా కూడా తెలుసుకోవడం జరుగుతుంది। సో మనకి ఏదైనా డౌట్ ఉన్నా కూడా మనం ఏఎన్ఎం గారు గాని లేదా ట్రేసింగ్ టీమ్ గాని అప్రోచ్ అవడం వల్ల మనం చెక్ చేసుకోవచ్చు। సో టెస్టింగ్ సంబంధించి ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు। మనం టెస్టింగ్ కిల్తే మనల్ని అక్కడికి తీసుకెళ్ళాలని ముందు ప్రజల్లో అవగాహన పెంచుకోవాలి। సో అట్లాగే పాజిటివ్ వచ్చినట్లయితే ఏం జరగదు తెలుసుకున్నాం కదా। పాజిటివ్ రాగానే మనల్ని ఏం బలవంతంగా తీసుకెళ్ళరు, మన దగ్గర సరైన ఫెసిలిటీస్ లేకపోతేనే మనల్ని హాస్పిటల్ తీసుకోవడం జరుగుతుంది। లేదు మనకి ఇంట్లోనే సరైన ఫెసిలిటీస్ ఉన్నాయంటే ఇంట్లో ఉండి కూడా మనం ఈ ప్రభుత్వం వారు ఇచ్చే మెడిసిన్స్ వాడుకుంటూ తగ్గించుకోవచ్చు। సో అట్లాగే మొత్తం మీద ఎవరైనా చెప్పినా గానీ మన జాగ్రత్తలు మనం ఖచ్చితంగా తీసుకోవాలి। अवेटे मेन मूड़ू खचित पाटी मोदी नंबर वन अंटकना फस्ट मास्क बैठक की वेल्ने प्रति सारी मास्क तक धरी। सो ग्रमा धरना बैठक वूपाय फैन वेयर जरूरत। सो अं फैन मास्क धरी का खचिंग मास्क धरी मन सेफ उ अट्ला मन नीचे इतर सेफ उ आलोचन तो खचित मास्क धरी। सो तरवा सेकंड सामाजिक दूर खचिता पाटी।
సామాజిక దూరం అంటే ఖచ్చితంగా ఒక మనిషికి మరొక మనిషికి ఆరడుగుల దూరం ఉండేట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు మనకు తెలియదు కదా, వాళ్ళు ఒకవేళ తగ్గినా తుమ్మినా మన దగ్గరికి వైద్య సేవడానికి ఆ డిస్టెన్స్ ఉంటే మన దగ్గర చేరలేదు కాబట్టి ప్రభుత్వం ఈ సామాజిక దూరాన్ని కూడా ఖచ్చితంగా పాటించాలి. సో తర్వాత నెంబర్ థర్డ్, సరైన ఆహారం తీసుకోవాలి. ఈ రెండు పాటిస్తూ సరైన ఆహారం అంటే వేడి ఆహారం, వేడి నీళ్ళు రోజు ఉదయం సాయంత్రం వేడి నీళ్ళు తాగడం, అట్లాగే మంచి భోజనం పప్పు కూరలు తినడం, ఆకుకూరలు తినడం, అట్లాగే చికెన్ మటన్ వంటి కొద్ది బలవర్ధకమైన ఆహారాన్ని వారానికి ఒకసారి తీసుకోవడం ఇవి చేయాలి. సో ఇదండి కరోనా గురించి నేను నాకు తెలిసిన 4 మాటలు మీకు చెప్పదలుచుకున్నాను. సో ఈ విధంగా ప్రజల్లో అవగాహన పెంచుకున్నట్లయితే, ప్రభుత్వానికి మనం సహకరించినట్లయితే మనం కరోనా నుండి దూరంగా ఉండొచ్చు, అట్లాగే ఇతరులను కూడా మనం ఆరోగ్యంగా ఉంచేలా చూసుకోవచ్చు. జై హింద్.